ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఆదివారం పోయిన వారం చెప్పినట్టుగా బాల్యంలో భయభక్తులు గలవాడు, యవనంలో యథార్థంగా జీవించినవాడు, పెళ్లిలో పరిశుద్ధంగా బ్రతికినవాడు ఆ పెళ్ళైన తరువాత ఎందుకు దారి తప్పాడు? మూడు విషయాలు పంచుకోబోతున్నాను. వివాహమైన తర్వాత దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా జీవించాడు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించాడు, దేవుని యొక్క వాస్తవాలకు వ్యతిరేకంగా తాను జీవించాడు. కారణాలు ఏమిటి? ఒకవేళ అలాగే మనం జీవిస్తున్నామేమో, ఎలా సరిచేసుకోవాలి? ఆదివారం బహు హెచ్చరికతో కూడినటువంటి అద్భుతమైన సందేశాన్ని తప్పక వినాలని అని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీ కుటుంబ సమేతంగా రండి, మీ స్నేహితులతో పాటు రండి. దేవుడు మాట్లాడబోతున్నాడు. జీవితాలను పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. దేవుడు ఆశించినట్టుగా జీవిద్దాం.